టికెట్ల అమ్మకాలలోలి అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణ కాంగ్రెస్ ఆగమాగం అవుతుంది. గందరగోళ పరిస్థితి మధ్య చివరికి బస్ యాత్రను కూడా రద్దు చేసుకుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా, మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం దాకా కాంగ్రెస్ లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతూ ఉండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్లు అమ్ముకున్నారంటూ మెజారిటీ నియోజకవర్గాల్లో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రెండు మూడు వర్గాలుగా నేతలు విడిపోయి వేరుకుంపట్లు పెట్టుకున్నారు. ఈ చిచ్చు కాంగ్రెస్ ను దహించి వేస్తోంది. చివరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించు తలపెట్టిన బస్ యాత్ర రద్దయింది. ఈ రోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ బస్ యాత్ర జరగాల్సి ఉంది. దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే లాంటి నేతలు వస్తారని ప్రచారం చేశారు. కానీ టికెట్లు అమ్ముకున్నారంటూ సొంత పార్టీ నేతలే రోడ్డెక్కటం, ధర్నాలు చేస్తామని బెదిరించడం వంటి పరిణామాలు అగ్రనేతల దృష్టికి వెళ్లటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బస్ యాత్రపై ఆదివారం సాయంత్రం వరకు ఢిల్లీ నుంచి స్పష్టత రాలేదని, రాష్ట్ర నేతలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇప్పటికే తాను నిర్వహించిన సభలతో ఎలాంటి ఫలితం లేదని, ఇకపై వచ్చినా ఒరిగేదేమీ లేదని రాహుల్ గాంధీకి అర్థమైందని, తాను వచ్చినా వ్యర్థమని ప్రియాంక గుర్తించారని, రాష్ట్రంలో పార్టీ పరువు పాతాళంలో ఉన్నదని ఇతర పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. ఇవన్నీ చెప్పుకోలేకనే అనివార్య కారణాల వల్ల బస్ యాత్రను రద్దు చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారనే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో ఇదే గందరగోళ పరిస్థితి నెలకొంది. అసంతృప్తులు రోడ్డెక్కి నానా హంగామా చేస్తున్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ టికెట్ను కంది శ్రీనివాసరెడ్డికి కేటాయించడంతో మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ రాజీనామా చేశారు. దేవరకద్రెలో జి మధుసూదన్ రెడ్డిని మార్చాలంటూ మండలాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరిలో కల్లూరి రామచంద్రారెడ్డి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఇక కూకట్పల్లి టికెట్ ఆశించిన గొట్టిముకుల వెంగళరావు కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన బీఆర్ఎస్ లో చేరతానని ప్రకటించారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కని పీజీఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాత నరసింహారెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు కూడా స్థానికేతరుడైన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతిచ్చేది లేదని బాలాపూర్లో జరిగిన ముఖ్య సమావేశంలోనే పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. గాంధీభవన్ వద్ద నర్సాపూర్ నియోజకవర్గ అసంతృప్త నేతలు వీరంగం సృష్టించారు. గాలి అనిల్ కుమార్ కు టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు గాంధీభవన్ బయట నిరసన తెలిపారు. బీసీ బిడ్డకు అన్యాయం చేశారని, వెంటనే రాజురెడ్డికి టికెట్ రద్దు చేసి అనిల్ కుమార్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. కోవర్ట్ కో హటావో, కాంగ్రెస్ కో బచావో అంటూ నినాదాలు చేశారు. నర్సాపూర్లో కోవర్ట్ కు టికెట్ ఇచ్చారు. దొంగ సర్వేలు చేసి నర్సాపూర్ టికెట్ను 100 కోట్లకు అమ్మేశారని కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు దానిని మేం 100% నమ్ముతున్నాం అంటూ ఒక కార్యకర్త మండిపడ్డారు.
మరో కార్యకర్త ఏకంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. మరోవైపు గాంధీ భవన్లో సమావేశమైన ఎన్ఎస్యుఐ నేతలు టికెట్ల కేటాయింపులో తమకు మొండి చేయి చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు టికెట్ ఇవ్వలేదని, వనపర్తిలో శివసేన రెడ్డికి టికెట్ కేటాయిస్తారని భావించామని కానీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్పేటలో శ్రీకాంత్కు టికెట్ ఇవ్వకపోవడంపై ఎన్ఎస్యుఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫైజల్ మజ్ను అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడవ తేదీ నాటికి శ్రీకాంత్కు టికెట్ ఇవ్వకపోతే మా గల్లీలోకి ఎవరు ప్రచారానికి వచ్చినా రాళ్లతో ఉరికించి కొడతామని హెచ్చరించారు.